Hello. మీరిద్దరు ఎవరు? ఎందుకు వచ్చారో నాకు తెలుసు. ఈ రిసెప్షన్ లో మీరు మా వదిన్ని చూడాలనుకున్నట్టు మీనాక్షి గారు ఫోన్ చేసి చెప్పారు. మా వాళ్ళు తల్లి కూతుర్లు కలవకూడదని కండిషన్ పెట్టారు కాబట్టి ఈ రిసెప్షన్ లో జోకర్ పర్ఫార్మెన్స్ పెట్టించానని చెప్పాను. అయితే మీరిద్దరు ముందే ప్లాన్ చేశారా? అవును చెల్లి, అవును. జెయింట్ వీల్ ఎక్కితే జర్మనీ కనిపిస్తుందా, రంగుల రత్నం ఎక్కితే రంగూన్ పోతావా? అందుకే రంగులు వేసుకుని రమ్మన్నాను. కొండలకి రంగులు వేసుకునే బుద్ధి పోనిచ్చుకున్నావా? ఇదిగో ఇలా మాట్లాడితేనే దొరికిపోతారు. మీరు దొరికిపోతే నేను దొరికిపోతాను. ఆ జోకర్ని రాకుండా ఆపేసింది నేనే. ఆ ప్లేస్లోకి మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టాను. నాకు చాలా టెన్షన్గా ఉంది. ఏ సమస్యలు క్రియేట్ చేయకుండా మీ అమ్మాయిని చూసి వెళ్ళిపోండి. అలాగే బాబు, అలాగే. దూరం నుంచి చూసి వెళ్ళిపోతాను. సరే, ఇద్దరు జాగ్రత్తగా ఉండండి, నేను వెళ్తాను. అక్క, ఈ కవి మనకి సహకరిస్తున్నాడని ముందెందుకు చెప్పలేదు? తొందరపడి ఒక కోయిల ముందే కూసి తల్లయిందంట. నీకు ముందే చెప్తే ఏమవుతుందోనని చెప్పలేదు. ఇలా గిల్లి గాయం చేకు చెల్లి, నీ సెంటిమెంట్ కోసం నేను అయింట్మెంట్ రాసుకోలేను. ఇంకొన్ని క్షణాల్లో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రిసెప్షన్ లోకి ఎంటర్ కాబోతున్నారు. చూద్దాం, తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్న అజెంట కలిసి వస్తారో విడివిడిగా వస్తారో, రాజు ఒక్కరే వస్తారో చూద్దాం. మరి కాసేపట్లో తేలిపోతుంది. అనుకున్నట్టుగానే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రిసెప్షన్ లోకి ఎంటర్ అయ్యారు. కానీ పెళ్లి కొడుకు రాజ్ మాత్రమే వచ్చారు, పెళ్లి కూతురు రాలేదు. అక్క, అల్లుడు ఒక్కడే వచ్చాడంట. అబ్బా, నువ్వు ముందు ఈ గిల్లుడు ఆపవే చెల్లి. సార్, రిసెప్షన్ ఇంత గ్రాండ్ గా అరేంజ్ చేశారు, మీరు కూడా చాలా స్పెషల్ గా రెడీ అయ్యారు. మరి మీ లైఫ్ పార్ట్నర్ ని ఎందుకు తీసుకురాలేదు? అసలు వస్తారా రారా? అక్క, కావ్య ఎందుకు రాలేదు? కవి గారిని అడిగి తెలుసుకుందాం పదా. నీకు సాయం చేసే వాళ్ళందరినీ ముంచేదాకా వదలవా? వద్దు. చూడండి, జెంట్స్ రెడీ అవ్వడానికి లేడీస్ రెడీ అవ్వడానికి డిఫరెన్స్ ఉంటుంది. రిసెప్షన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉంది, పెళ్లి కూతురు తప్పకుండా వస్తారు. ఈలోపు మీరు కూల్గా ఉండి కూల్ డ్రింక్స్ తాగండి. విన్నావుగా, కావ్య వెనకాల వస్తుందంట. మనం ముందుకెళ్ళి నిలబడదామా? నిలబడ్డానికి కాళ్ళుండవు. ఎందుకక్క? నేను విరగొడతాను కదా. పద, ఒక పక్క నిలబడదాం. పద పద. రాజ్, పద. అత్తయ్య గారు ఒక్కరే వస్తున్నారేంటి, తను రాదా? మీరొక్కరే వచ్చారేంటి అత్తయ్య? పెళ్లి కూతురు వస్తుందిలే అపర్ణ. మళ్ళీ ముసుగేసుకొని వస్తుందేమో. ఇక్కడ మీడియా వాళ్ళ ముందు నేను కవర్ చేయలేక ఇబ్బంది పడుతున్నాను. వస్తుందా, లాక్కు రావాలా? నువ్వేం కంగారు పడకు రాజ్, తను తప్పకుండా వస్తుంది. చిటి, రాగానే బ్రహ్మముడి వేద్దాం, ఎక్కడికి కదలకుండా. ఇంతసేపు ఏం చేస్తుంది, వస్తుందా రాదా? పదండి పదండి.